పల్లెటూరులో అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా ఒక శాంతియుత ర్యాలీ, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు, చాలామంది పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయలేదని, ఉధృతం చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులను తగలపెట్టడమే ఉధృతమా, ఆర్టీసీ బస్సులు తగలపెడితే ఉధృతమా? దానికి తెలుగుదేశం పార్టీ డే వన్ నుంచి వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు గారికి అక్రమంగా జైల్లో పెట్టిన రోజే చెప్పారు. మీరు నిరసనలు తెలియజేయండి, శాంతియుతంగా చేయండి, ప్రజలకు మోటివేట్ చేయండి. మనం వాస్తవాలన్నీ ప్రజలకు తెలియచేయమని చెప్పడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీయే కాదు స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎవరైతే లబ్ధి పొందారో, ఉద్యోగ రూపంలో కానీ ఎక్స్వైజెడ్ ఏ రూపంలో లబ్ధి పొందారో, ఈ దేశంలో ఉన్నవాళ్ళు, ప్రపంచంలో ఉన్నవాళ్ళు 70 దేశాల నుంచి బయటకు వచ్చారు. ఎవరు ఆర్గనైజ్ చేయడం లేదు. నిన్న గుంటూరులో, మొన్న నెల్లూరులో జరిగింది, ఎవరు ఆర్గనైజ్ చేయలేదు. మా నాయకులందరిని అరెస్ట్ చేశారు. మొన్న అనంతపూర్లో జరిగింది, మొత్తం మా నాయకులందరిని అరెస్ట్ చేశారు. ఈరోజు మీరు చూస్తారు, మొత్తం మా నాయకులందరిని అరెస్ట్ చేశారు. కానీ ఒక బాధ ఆవేదన ప్రతి ఒక్కరిలో ఫస్ట్ టైం నేను చూశాను. ఎంతోమంది మీద అక్రమ కేసులు పెట్టారు, ఎంతోమంది జైలు వేశారు. ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఒక బాధ ఆవేదనతో ఈరోజు బాధపడడం, కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది మేము పిలిపిస్తే మొన్న మీరు చూశారు. మొత్తం మోగించండి అంటే అది పెద్దగా రోడ్డు మీదకి రావాల్సిన లేదు, కాబట్టి ఎవరింట్లో వాళ్ళు కొట్టాలి కాబట్టి మొత్తం 5 కోట్ల మంది పార్టిసిపేట్ చేశారు. మన గాంధీ జయంతి రోజు సత్యాగ్రహ దీక్ష పెట్టాం సత్యమేవ జయంతితో, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం, ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో మీరే చూస్తారు. ఇది తప్పు. ఒక మంచి వ్యక్తి మీద, ఈ రాష్ట్రానికి దారి చూపించినటువంటి వ్యక్తి మీద, మన పిల్లల భవిష్యత్తుకి దారి చూపించినటువంటి ఒక మంచి వ్యక్తి మీద ఈరోజు ఈ తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. కాబట్టి పోనీ 29 రోజులు అయిన జైల్లో పెట్టారు కదా, చిన్న రూపాయి అయినా చంద్రబాబు నాయుడుకో లేదా చంద్రబాబు నాయుడు సంస్థకో కుటుంబ సభ్యులకు అందినట్టుగా మీరు నిరూపిస్తే అందులో వాస్తవం ఉందనుకుంటారు. ఇన్ని రోజులైనా ఏమీ నిరూపించకుండా ఒక మంచి మనిషిని జైల్లో పెట్టారని స్వచ్ఛందంగా అందరూ వస్తున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ అది. అది కూడా నిన్ననే మా బాలకృష్ణ గారు కూడా అక్కడ మాట్లాడారు తెలంగాణ లీడర్స్తో. 1-2 రోజుల్లో మాట్లాడి పార్టీలో నిర్ణయం తీసుకుంటాం. ఎవరు కావాలి అన్వేషించుకోవాలి. ఎవరు చెప్తున్నాం కదా, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నామని ఎందుకు అంటున్నామంటే తప్పుడు కేసు ఇది. కేసు తప్పుడు కేసే కదా, అది ఎవరు వాళ్ళు చేశారో వాళ్ళే అన్వేషించుకుంటారు. నేనెందుకు ఆ పేర్లు చెప్పాలి? తప్పులు ఎవరు చేశారు, ఎవరు అన్యాయంగా కేసులు పెట్టారు, అన్యాయంగా 29 రోజులైనా తప్పు జరగలేదని తెలిసినా సరే ఇంకా ఆయన్ని జైల్లో పెట్టారంటే ఏమంటారు? వ్యవస్థలు మేనేజ్ కాకపోతే ఇంత స్పష్టంగా ఎక్కడొక ఆధారం. నేను అదే చెప్తున్నాను, 1 రూపాయి స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, 1 రూపాయి సిగ్గు లేకుండా పార్టీ అకౌంట్ చూపించారు. పార్టీ అకౌంట్లో కూడా స్కిల్ కేసులో ఉన్నటువంటి 1 సంస్థ, 1 వ్యక్తి, 1 వ్యవస్థ 1 రూపాయి పార్టీకి ఇవ్వలేదు. ఇటువంటి దిగజారుడేటువంటి కార్యక్రమాలు చేసి ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే వ్యవస్థలు మేనేజ్ కాకపోతే ఏమవుతాయి అనేది మా అభిప్రాయం.